హాయ్ హలో నమస్తే అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ మంజరి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం. ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బాటిల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి, యూజింగ్ విత్ ఎగ్ షెల్స్ అనమాట. సో దానికోసం ముందుగా మనం ఎగ్ షెల్స్ అనేవి తీసుకుంటాం. మనం అంటే ఒకే రోజు మనకి ఎక్కువ రావు కనుక ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన ఎగ్ షెల్స్ మనం కొంచెం క్లీన్ చేసుకొని మనం బయట ఎండలో కానీ లేదంటే ఒక సెపరేట్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అవి చిన్న చిన్న పీసెస్ లాగా లైక్ మనం చేతిలో పెడితే అలా అయిపోతుంది కదా, స్క్రాచ్ చేసినట్టుగా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని ఉంచుకుంటాము. సో అలా ఉంచుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పర్టిక్యులర్ బాటిల్ అనమాట, అంటే మనకి ఒకే రోజు మోర్ దెన్ 10 ఎగ్ షెల్స్ వస్తే ఓకే, లేదంటే స్టోరేజ్ చేసుకుంటాం లైక్ 2-3 టైమ్స్ ఉన్నవన్నీ. సో మన దగ్గర ఏ బాటిల్ అయితే ఉంటే ఆ బాటిల్, లైక్ నా దగ్గర ఇప్పుడు ఈ బ్లూ కలర్ బాటిల్ ఉండే, సో ఆ బాటిల్ నేను తీసుకున్నాను. మన దగ్గర ఏ షేప్ బాటిల్ ఉన్నా ఓకే అనమాట. సో ఆ బాటిల్ తీసుకొని మనం ఈరోజు ఆ బాటిల్ మీద మనం ఎగ్ షెల్తో చేస్తున్నాం అనమాట. సో దానికి కావాల్సింది మెయిన్గా ఫెవికాల్, అది ఒక చిన్న బౌల్లో వేసుకున్నా సరిపోతుంది. ఫెవికాల్ వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని ఒక బ్రష్తో ఆ బాటిల్ మీద మనం ఆ ఫెవికాల్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత సో ఓవరాల్ బాటిల్ అంతా అప్లై చేయాలి, మనం అంతా స్టిక్ చేస్తాం కనుక. సో ఆ ఫెవికాల్ అనేది వాటర్ వేస్తే కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా, సో అప్పుడు ఆ ఎగ్ షెల్స్ పీసెస్ ఉన్నాయి కదా అవి ఆ ఫెవికాల్ వేసిన దాని మీద అలా స్ప్రెడ్ చేస్తే అవి స్టిక్ ఆన్ అయిపోతాయని. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టిక్ ఆన్ అవ్వలేదు, మళ్ళా రాలిపోతుందేమో అనిపించినట్టయితే, సో మళ్ళీ మనం దాని మీద ఎగ్ షెల్స్ వేసిన దాని మీద కొంచెం ఫెవికాల్ లైట్గా అంటించవచ్చు బ్రష్తో. సో ఇలా అయితే ఓవరాల్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి వైట్ కలర్లో ఉంది కనుక మనకి కావాల్సిన కలర్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ యూస్ చేశాను, అది మన ఇష్టం, ఏ కలర్ అయినా షేడ్ అప్లై చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఎల్లో షేడ్ అప్లై చేశానన్నమాట. సో ఫైనల్గా నేను ఏం చేశానంటే అదంతా చేసింది, మనకు కొంచెం టైం పడుతుంది, డ్రై అవ్వాలి కదా, లేకపోతే మళ్ళీ ఊడిపోతాయి. సో ఒక సెపరేట్ ప్లేస్లో ఉంచే సరిపోతుంది. నేను దాని మీద కొంచెం డెకరేషన్ లాగా మిక్స్డ్ రైస్ కలర్స్ అనమాట, ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ రైసెస్, ఆ రైస్ తీసుకొని ఆ కలర్లో మిక్స్ చేసి దాని మీద అలా కొంచెం ఓవరాల్గా స్ప్రెడ్ చేశాను. సో చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అదొక హ్యాపీనెస్. సో అలా ఉన్న ఎంప్టీ బాటిల్స్ని నేను అలా డెకరేట్ చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ అనుకోండి, ఇది ప్రాసెస్ అనమాట. అంటే వీడియో లేదు, నా దగ్గర ఉన్న పిక్చర్స్ ఉండే, దాన్ని నేను అలాగా అటాచ్ చేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూసినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది, సో నెక్స్ట్ మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ఇలా వచ్చేస్తుంది ఈజీగా. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరి.